మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ నెల 24న మాఘ పౌర్ణమి, ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన రోజు. మాఘ పౌర్ణమినే మహామాఘి అని కూడా అంటారు. ఇది మహా అద్భుతమైన రోజుగా పురాణాలు చెప్తున్నాయి. ఇలాంటి అద్భుతమైన రోజు ఎవరైతే శక్తివంతమైన ఈ ఆకులను మీ ఇంటి గుమ్మానికి కడతారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది. ఆ ఇంట్లో వారందరికీ అదృష్టం కలిసి వస్తుంది. మీరు మట్టి పట్టిన బంగారమే అవుతుంది. మీ ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దిష్టి, నరదిష్టి, నరపీడ, నరకన్ను మొత్తం పోయి దైవిక శక్తులు మీ ఇంటిని రక్షిస్తాయి. ఎన్నో శుభ ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ ఇంటికి ఈ ఆకులు అదృష్టాన్ని తెస్తాయి. చెడు శక్తుల ప్రభావాలు ఆ ఇంటికి తగలవు. ఆ ఇంట్లో వారికి ఎటువంటి దోషాలు అంటకుండా ఈ ఆకులు రక్షిస్తాయి. అలాగే అన్ని రకాల దోషాలు ఈ ఆకులు తీసివేస్తాయి. అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. ఈ సమయంలో ఎవరైతే ఇలా ఈ ఆకులు గుమ్మానికి కడతారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి నేరుగా వచ్చి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది. అలా వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి అస్సలు వెళ్ళదు. ఈ సమయంలో ఏ ఆకులు ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘ పౌర్ణమి ఎంతో శక్తివంతమైన రోజు. మాఘ పౌర్ణమినే మహామాఘి అని పిలుస్తారు. ఆషాఢ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, మాఘ పౌర్ణమి ఎంతో విశేషమైన రోజులుగా పురాణాలు చెప్తున్నాయి. ఈ పౌర్ణములు మానవులకు ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెట్టే రోజులు. వీటిల్లో మాఘ పౌర్ణమి అత్యంత విశేషమైన పుణ్యదినమని పురాణాలు వివరిస్తున్నాయి. మాఘ పౌర్ణమి రోజు సకల దేవతలు తమ శక్తులను మరియు వారి యొక్క తేజస్సులను జలంలో ఉంచుతారు. కాబట్టే ఈరోజు స్నానానికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది. ఈరోజు స్నానాన్ని ఆచరించిన వారికి ఎన్నో జన్మల నుండి వెంటాడి వస్తున్న పాపాలన్నీ పోతాయి. అంతేకాదు, అశ్వమేధయాగం చేసినంత పుణ్యమని పురాణాలు వివరిస్తున్నాయి. అందున ఈరోజు గంగాదేవి జలంలో కొలువై ఉంటుంది. మాఘ పౌర్ణమి గురించి పురాణాల్లో ఇలా వివరణ ఉంది. ఆ మహాశివుని అర్ధాంగి సతీదేవి అంటే దక్షిణ కుమార్తె మహామాఘినాడే ప్రాద్భవించిందని ప్రతీతి. పార్వతీదేవి ఒకసారి దక్షిణావర్త శంఖం ఆకారాన్ని ధరించి సరయూ నదిలోని కాలింది మడుగులో గల ఒక పద్మంలో పడింది. దక్ష ప్రజాపతి సరయూ నదిలో స్నానం చేస్తూ పద్మంలోని శంఖాన్ని చూశాడు. అది దక్షిణావర్తమై ఉంది. దక్షిణావర్త శంఖం అపురూపమైనది. అది ఎవరి వద్ద ఉంటుందో వారికి గొప్ప భాగ్యం కలుగుతుంది. ఆ సంగతులు తెలిసినవాడు కావటం చేత దక్షుడు ఆ శంఖాన్ని భద్రపరిచే ఉద్దేశ్యంతో చెయ్యి చాపి అందుకోబోయాడు. అతని చేతి స్పర్శతో ఆ శంఖం చక్కని చిన్నారిగా మారిపోయింది. ఆ బాలికను అపురూపంగా గుండెలకు హత్తుకొని తీసుకువెళ్లి భార్యకు అప్పగించాడు. దక్ష దంపతులు ఆ బిడ్డను అల్లారుముద్దుగా పెంచారు. ఆ బిడ్డే సతీదేవి. శంఖం బాలికగా మారిన రోజే మాఘ పౌర్ణమి. అందుచేత ఈ తిథి అత్యంత పవిత్రమైనదిగా ఆవిర్భవించింది. మాఘ పౌర్ణమి చాలా విశేషమైన పౌర్ణమి. మనకు ఉన్న 12 మాసాలలో అఖామావై మాసాలు చాలా విశేషమైన మాసాలు అని చెప్తారు. అంటే ఆషాఢమాసం, కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం, ఈ 4 మాసాల్లో వచ్చే పౌర్ణములు ఇంకా విశేషమైనవిగా పురాణాలు చెప్తున్నాయి. ప్రత్యేకించి మాఘమాసంలో వచ్చే పౌర్ణమి సముద్ర స్నానానికి, దానానికి చాలా విశేషమైనది. ఈ మాఘ పౌర్ణమి రోజు వీలైతే మీరంతా సముద్ర స్నానం చేయటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సముద్ర స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ఒక విశేషమైన తిథిలోనే సముద్ర స్నానం చేయాలి. అటువంటి తిథియే ఈ మాఘ పౌర్ణమి. దీనినే మహామాఘి అని పిలుస్తారు. ఈ మాఘ పౌర్ణమి రోజు వీలైతే కనుక సముద్ర స్నానం చేయటానికి ప్రయత్నించండి, లేదా సంగమ స్నానం చేయటానికి ప్రయత్నించండి. నదులు సముద్రంలో సంగమించే దగ్గర స్నానం చేయటం చాలా విశేషం. లేదా కనీసం నదీ స్నానం చేయండి. ఎందుకంటే ఈ మాఘ పౌర్ణమి రోజు మీరు నదీ స్నానం కానీ సంగమ స్నానం కానీ చేస్తే
ప్రయాగలో కుంభమేళాలో స్నానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితం కలుగుతుంది. ఒకవేళ నది కూడా మీకు దగ్గరలో లేకపోతే తటాక స్నానం చేయండి, అంటే చెరువులో స్నానం చేయండి. అది కూడా లేకపోతే బావినీటితో స్నానం చేయాలి, అది కూడా అవకాశం లేకపోతే మీ ఇంట్లోనే బకెట్లో నీటిని పట్టి మీ కుడిచేతి బొటన వేలుతో 11 సార్లు గోవింద నామస్మరణ చేస్తూ, అంటే గోవింద 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 అంటూ బొటన వేలుతో తిప్పి ఆ నీటితో స్నానం చేయండి. అప్పుడు మీకు మాఘపౌర్ణమి స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. పవిత్ర మాఘపురాణంలో ఇలా వివరణ ఉంది. నదులలో గంగానది పవిత్రమైంది. ఎలా అనగా గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టినది, శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది. అందుకే గంగాజలం సర్వ పాపాలను హరిస్తుంది. ఈ మాఘపౌర్ణమి రోజు అన్ని జలాలలో గంగాదేవి కొలువై ఉంటుంది. ఈరోజు గంగాజలంతో స్నానం చేసిన మహాపాపములు సైతం హరించుకుపోవును. కాబట్టి గంగాజలం అంతటి పవిత్రమైంది. ఏ నదిలో కాని, సెలయేటిలో కాని, చెరువునందు కాని, ఇంట్లో స్నానం చేసే సమయంలో కాని గంగా 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 అని 3 సార్లు అనుకొని శిరస్సు మీద నీళ్లు చల్లుకుంటే అది గంగాజలంతో సమానం అవుతుందని పవిత్ర మాఘపురాణం తెలియజేస్తుంది. మాఘపౌర్ణమి రోజు ప్రధానంగా సముద్ర స్నానాలు చేయటం వల్ల సకల పాపాలు హరించుకుపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. మన శరీరం సముద్రంలోని ఉప్పునీటిలో సంవత్సరంలో కనీసం 4 సార్లు అయినా మునగటం వల్ల ఆ ఉపధనం మన వెంట్రుకల ద్వారా మన శరీరంలోకి వెళ్ళి మాలిన్యాలను, వ్యర్థ లవణాలను తొలగిస్తుందని వైద్యశాస్త్రం చెప్తుంది. కాబట్టే ఆషాఢ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేయాలని అంటారు. ఇలాంటి సముద్ర స్నానాలు పౌర్ణమి రోజే ఎందుకు చెయ్యాలంటే చంద్రుడి 16 కలల శక్తి సముద్రంలో ఉండేది ఆ ఒక్క తిది రోజే కాబట్టి. అందుకే మాఘ పౌర్ణమి రోజు తప్పక సముద్ర స్నానం చేయాలని అంటారు. ఈరోజు ఒక్క సముద్ర స్నానం ఆచరిస్తే 1 కోటి నదీ స్నానాలు చేసినంత పుణ్యప్రదమని పురాణాలు చెప్తున్నాయి. మాఘమాసం స్నానాదులకు పుణ్యమాసం. ఈ మాసం మొత్తం స్నానం ఆచరించలేని వారు కనీసం మాఘపౌర్ణమి రోజు సముద్ర స్నానం ఆచరిస్తే నెలంతా మాఘమాస స్నాన ఫలితం దక్కుతుంది. ఈరోజు ఇలా చేస్తే మరణానంతరం స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం. కానీ సముద్రం అందరికీ అందుబాటులో ఉండదు, అలానే చాలామంది వెళ్ళలేరు. అలాంటి వారు ఇంట్లో ఈ చిన్న పని చేస్తే సముద్ర స్నానం చేసినంత మహాపుణ్యం దక్కుతుంది. మీరు ఇంట్లో స్నానం చేసే సమయంలో బకెట్లో చిటికెడు గల్లుప్పు, అంటే సముద్రపు ఉప్పు వేసుకుని స్నానం చేస్తే మీరు సముద్ర స్నానం చేసినట్లే అవుతుంది. కాబట్టి ఈరోజు సముద్రం దగ్గరకు వెళ్ళి స్నానం చేయలేని వారు ఇంట్లో చిటికెడు గల్లుప్పును స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పటాపంచలవుతాయి. మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పోతాయి. దిష్టి, నరదిష్టి తొలగిపోతుంది. మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది. మానసిక రోగాలు తొలగిపోతాయి. శరీరం లోపలి వ్యాధులు మాయమవుతాయి. దేనినైనా సాధించే శక్తి వస్తుంది. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఇక ఈరోజు చేసే దానం, జపం, స్నానం ఎన్నో రెట్ల పుణ్యఫలాన్ని ఇవ్వటంతో పాటు జన్మల పాపాలను పోగొడుతుందని పురాణ వచనం. పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో అనేక కష్టాలను అనుభవిస్తుంటారు. అలాంటి వారికి ఇలాంటి పుణ్యతిథుల్లో చేసే పరిహారాలు, పుణ్యకర్మల వల్ల అలాంటి పాపాలన్నీ పోయి కష్టాలన్నీ తీరి పుణ్యం వస్తుంది. మాఘమాసం లక్ష్మీదేవికి, శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం. కాబట్టి మాఘపౌర్ణమి రోజు స్నానం చేసి లక్ష్మీదేవిని, శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు నువ్వులతో చేసిన పదార్థాలు ఖచ్చితంగా తినాలి. ఇలా తింటే మీ ఒంటికి తెలియని దివ్యశక్తి వస్తుంది. చంద్రుడు అత్యంత వెలుగులతో 16 కలలతో ప్రకాశిస్తున్న సమయంలో మీరు నువ్వులతో చేసిన పదార్థాలు తినటం వల్ల ఆ శక్తిని మీ శరీరం గ్రహించి ఆరోగ్యంగా జీవిస్తారని నమ్మకం. అందుకే మాఘపౌర్ణమి రోజు నువ్వులతో చేసిన పదార్థాలు లేదా నువ్వులు తినాలి. ఈరోజు శివారాధన చేయటం వల్ల ఎంతో పుణ్యాన్ని కలిగిస్తుంది. ఈరోజు ప్రదోషకాలంలో శివాలయాన్ని దర్శించి నువ్వుల నూనెతో శివాలయంలో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి.
అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. ఈరోజు ఇలా చేయటం వల్ల ఆలస్యమవుతున్న పనులు త్వరగా నెరవేరతాయి, కోరిన కోరికలు తీరతాయి. ఈరోజు శివుడికి మారేడు దళం సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది. మాఘస్నానం ఎంతో పుణ్యాన్ని తెస్తుంది. మఘానక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజు ఉదయం అరుణోదయ వేళ ఎవరైతే నదిలో కాని చెరువులో కాని ఇంట్లో బావినీటితో కాని స్నానం చేస్తారో వారికి కలిగే పుణ్యం మాటలలో వర్ణించటం సాధ్యం కాదు. మాఘపౌర్ణమి రోజు అరుణోదయ వేళ స్నానం చేయటం వల్ల మహాపాపాలైనా నశిస్తాయి. మాఘపౌర్ణమి రోజు ఇంట్లో గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే 6 సంవత్సరాలు పుణ్యస్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. అదే బావినీళ్లతో స్నానం చేస్తే 12 సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం వస్తుంది. చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం లభిస్తుంది. అదే సాధారణ నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది. పుణ్యనది జలాలలో స్నానం చేస్తే 9600 సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం లభిస్తుంది. అదే సంగమ స్థానాలలో స్నానం చేస్తే 38400 సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం లభిస్తుంది. గంగానదిలో స్నానం చేస్తే 384,00,000 సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం లభిస్తుంది. ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వల్ల కలిగే ఫలితం కన్నా 100 రెట్ల అధిక ఫలం కలుగుతుంది. అదే సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పటానికి మాటలు చాలవు. ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయటానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి 3 రోజులైన పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు. చివరి 3 స్నానాలను అంత్య పుష్కరిణీ స్నానాలు అంటారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే మాఘమాస స్నానం మనస్సులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది. ఈరోజు ఈ శ్లోకాన్ని పఠిస్తే చాలా మంచిది. ఆ శ్లోకమేంటంటే, సవిత్రే ప్రసవితేచ పరంధామ జలే మమ త్వత్యేజస పరిభష్టం పాపం యటు సహస్రద అని ఈరోజు సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయాలి. అంటే, ఓ పరంజ్యోతి స్వరూపుడా, నీ తేజస్సుసే నా పాపములు సర్వము 1000 తునాతునకులుగా వ్రక్కలై ఈ జలమునందు పడి నశించుగాక అని అర్థం. మాఘపౌర్ణమి రోజు కంచు నువ్వుల పాత్రలు దుప్పటి గొడుగు చెప్పులు దానంగా ఇస్తే 1 కోటి రెట్ల పుణ్యఫలం దక్కుతుంది, జన్మల పాపాలు పోతాయి. ఈరోజు ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రాన్ని ఎవరైతే 108 సార్లు జపిస్తారో వారికి ఎలాంటి పాపాలైనా తొలగిపోతాయి. అంతేకాదు, ప్రత్యక్ష దైవమైన ఆ సూర్యభగవానుడి దివ్య ఆశీస్సులు ఈరోజు నేరుగా అంది చక్కని ఆరోగ్యం మరియు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు సముద్ర స్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ప్రతినిత్యం సూర్యకిరణాల వల్ల ఎంతో నీరు ఆవిరి అవుతున్నా సముద్రం యొక్క పరిమాణం తగ్గదు. అలాగే ఎన్నో జీవనదులు తనలో కలుపుకున్నా సాగరుని పరిమాణం పెరగదు. సంవత్సరంలో 4 సార్లు సముద్ర స్నానం చేయాలని, అవి కూడా ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమలలో చేయాలని. అలా సముద్ర స్నానాలు చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలిగిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకు నిలబడి కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలో చేయాలి. ఈ సమయంలో నీటిలో విద్యుచ్చక్తి ఉందని సైన్స్ చెప్తుంది. కానీ ఈ సైన్స్ పుట్టకముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మి ముహూర్తాన్ని నదీ స్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ప్రవహించే సూర్యకిరణాల్లోని విద్యుచ్చక్తిని నదీజలాలు సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. సూర్యచంద్రులు తమ కిరణాల్లోని అమృతత్వాన్ని ఔషధి విలువలను నదీజలాలకు అనుగ్రహిస్తారు. నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించిపోతాయి. అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని మన మహర్షులు చెప్పారు. నడుము మునిగే వరకు ఎందుకు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి అన్న సందేహం రావచ్చు. గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం. రావి చెట్టు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమని మన పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు మీరు 11 రావి ఆకులు సేకరించాలి.
సేకరించే ముందు రావి చెట్టు మొదట్లో చెంబుడు నీళ్లు పోసి దీపాన్ని వెలిగించి చెట్టుకు నమస్కరించి ఇలా అనుకోవాలి. ఓ దేవతా వృక్షమా, నీకు ధన్యవాదాలు. నీకు ఎంతో మహిమ ఉంది. నీ ఆకులకు ఎంతో శక్తి ఉంది. ఎన్నో బాధలను పోగొట్టే శక్తి ఉంది. అన్ని సమస్యలను తీర్చే శక్తి నీకు ఉంది. కాబట్టి నా బాధలు సమస్యలు పోవాలని నీ నుండి 11 ఆకులను తీసుకుంటున్నాను. నీవు నా ఇంటి సింహద్వారానికి రక్షణగా ఉండి అన్ని సమస్యల్ని పోగొట్టు ఓ దేవతా వృక్షమా అని ఆ చెట్టు దగ్గర నుండి 11 రావి ఆకులను సేకరించాలి. ఆ ఆకులను ఇంటికి తెచ్చుకొని ఒక లావుదారానికి పసుపు రాసి ఈ 11 రావి ఆకులను తోరణంలా అమర్చాలి. దారంతో ముడివేయాలి. ఇక ఈ రావి ఆకుల తోరణాన్ని మీ ఇంటి సింహద్వారానికి భక్తిశ్రద్ధలతో కట్టాలి. ఉదయం 7 గంటలలోపు అయితే ఇంకా చాలా మంచిది. ఎవరైతే కడతారో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి నేరుగా వచ్చి స్థిరంగా ఇంట్లో ఉండి తరతరాల పాటు వారికి ఐశ్వర్యాన్ని అందిస్తుంది. ఇలా ఈరోజు ఎవరైతే కడతారో ఆ ఇంటికి నరదిష్టి, నరపీడ, నరఘోష, నరకన్ను మొత్తం ఈ రోజుతో పోతాయి. ఆ ఇంటికి తిరుగులేని రాజయోగం కలుగుతుంది. దైవిక శక్తులు ఆ ఇంటిని రక్షిస్తాయి. మీ ఇంటికి ఈ ఆకులు అదృష్టాన్ని తెస్తాయి. చెడు శక్తుల ప్రభావం ఆ ఇంటికి తగలవు. ఆ ఇంట్లో వారికి ఎలాంటి దోషాలు తగలకుండా ఈ ఆకులు రక్షిస్తాయి. అంతేకాదు, ఆ ఇంట్లో వారికి అన్ని రకాల దోషాలు ఈ ఆకులు తీసివేస్తాయి. అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయి.